నిన్న సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. రాష్ట్ర క్యాబినెట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. చాలా విషయాలపైన నేను చర్చ కూడా విస్తృతంగా జరిగింది. అందులో ప్రధానంగా ఈ 2020వ సంవత్సరంలో కరోనా వల్ల ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ అది ప్రభుత్వాలదే కావచ్చు ప్రజలదే కావచ్చు ఏ రకంగా తలకిందులైంది ఏ రకంగా ఇబ్బంది జరిగింది ఏ రకంగా ముఖ్యంగా ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు సరే ప్రభుత్వ పరంగా చాలా కార్యక్రమాలు చేసినాం లాక్ డౌన్ పీరియడ్ లో ముఖ్యంగా ప్రజలకి రేషన్ గాని అదనంగా 1500 రూపాయల చొప్పున 4 నెలల పాటు ఇవ్వడం ఫ్రంట్ లైన్ వారియర్స్ కి పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం ఇన్ ఫ్యాక్ట్ కార్డు లేని వాళ్ళకు కూడా బియ్యం మైగ్రెంట్ వర్కర్స్ అనండి గెస్ట్ వర్కర్స్ అనండి వారికి కూడా పెద్ద ఎత్తున సహాయం చేయడం జరిగింది మరి ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్న పరిస్థితి కరోనా నియంత్రణలో కూడా తెలంగాణ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుందంటూ ఈరోజు మేము చెప్పుకోవడం కాదు స్వయాన మన కేంద్ర మంత్రి హర్షవర్ధన్ గారు కూడా చెప్పిన విషయం మీకు తెలుసు అయినప్పటికీ ఈ సంవత్సరం చూస్తే మొత్తం కొంత సంక్షుభితంగా అంటే ప్రజల పరంగా ఆలోచించినప్పుడు డెఫినెట్ గా వారి ఆర్థిక వ్యవస్థ పరంగా ఆలోచించినప్పుడు కొంత ఇబ్బందికరంగా ఉందన్న విషయాన్ని గౌరవ మంత్రివర్యులు చాలా మంది నిన్న ఒకరు కాదు అందరూ కూడా యునానిమస్ గా ముఖ్యమంత్రి గారికి చెప్పింది ప్రజలకు ఇంకా ఏమైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఈ సంవత్సరం నిజంగా కూడా అందరి పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇంకా ఏమైనా చేస్తే బాగుంటుందని చెప్పి నిన్న వారు మంత్రివర్యులందరూ కూడా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది వారు నిన్న చీఫ్ సెక్రటరీ గారికి మున్సిపల్ శాఖ మంత్రిగా నాకు ఇంకా మా సహచర మంత్రివర్యులకు ఆదేశం ఇవ్వడం జరిగింది ఏం చేస్తే బాగుంటుంది ప్రజలకు ఇంకా ఏ రకంగా రిలీఫ్ ఇవ్వొచ్చు అని చెప్పి వారు అడగడం జరిగింది ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు చీఫ్ సెక్రటరీ గారు నేను మా ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మా సహచర మంత్రివర్యులు అందరం కూడా ఇప్పటిదాకా దాదాపు 2 గంటల నుంచి కూర్చొని ఆలోచించి విచారించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని దీపావళి కానుకగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కానుకగా ప్రజలకు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రకటిస్తూ ఉన్నాం ఈ సంవత్సరం 2020-21వ సంవత్సరానికి గాను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఇటు హైదరాబాద్ లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పట్టణాల్లో కానీ ప్రతి సంవత్సరం మేము ఆదాయపు పన్ను ఇంటి పన్ను సారీ ఆదాయపు పన్ను కాదు ఇంటి పన్ను ప్రాపర్టీ ట్యాక్స్ ఆస్తి పన్ను మన్నించాలి ఆస్తి పన్ను ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే వసూలు చేస్తామో దానిలో ప్రజలకు కొంత రిలీఫ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో 15,000 రూపాయల వరకు ఎవరైతే ఆస్తి పన్ను కట్టిన ఇంటి యజమానులు ఓన్లీ డొమెస్టిక్ ఉన్నారో వారికి 50% రాయితీనిస్తూ అదే రకంగా ఇతర పట్టణాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 140 పట్టణాలున్నాయి జిహెచ్ఎంసీ కాకుండా అక్కడ కూడా 10,000 రూపాయల వరకు రిలీఫ్ ఇస్తూ 50% రిలీఫ్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నాం దీనివల్ల ఒకసారి చూస్తే జిహెచ్ఎంసీలో ఎంతమందికి లాభం జరుగుతుంది అంటే 13,72,000 కుటుంబాలకు దీనివల్ల ప్రయోజనం ఉనగురుతుంది ఒక 196,48,000 రూపాయలు ప్రభుత్వం భారాన్ని భరించాల్సి వస్తుంది 196.48 ఇతర మున్సిపాలిటీస్ తీసుకుంటే 17,68,000 కుటుంబాలకు లాభం జరుగుతుంది 130 కోట్ల రిలీఫ్ వారికి లభిస్తుంది మొత్తం చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా 31,40,000 కుటుంబాలకి ఈ ఆస్తి పన్నులో 326,48,000 రిలీఫ్ ఈ నిర్ణయం వల్ల జరుగుతుంది దీనివల్ల ఈ దీపావళి రోజు వారి కుటుంబంలో కొంత సంతోషం వారికి ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఒకవేళ ఎవరైనా ఇప్పటికే ఈ సంవత్సరం కట్టి ఉంటే పన్ను
వారికి నెక్స్ట్ ఇయర్లో ఈ 50% ఏదైతే వేవర్ ఇస్తున్నామో దాన్ని నెక్స్ట్ ఇయర్లో అడ్జస్ట్ చేసుకుంటాం. కాబట్టి మళ్ళొకసారి నేను చెప్తాను మీకు, జిహెచ్ఎంసి పరిధిలో 15,000 రూపాయల వరకు ఇంటి పన్ను కట్టే, ఆస్తి పన్ను కట్టే ఇండ్లు అంటే డొమెస్టిక్ ఏవైతే ఉన్నాయో వారికి 13,72,000 కుటుంబాలకి మొత్తం కలిపితే 196,48,000 రూపాయల రిలీఫ్ వారికి లభిస్తుంది. రాష్ట్రంలోని మిగతా 140 మున్సిపాలిటీల్లో 17,68,000 కుటుంబాలకి 10,000 వరకు ఎవరైతే ఆస్తి పన్ను ఇంటి పన్ను కడుతున్నారో వారికి 50% రిలీఫ్ ఇస్తే ఒక 130 కోట్లు, మొత్తం కలిపితే 31,40,000 కుటుంబాలకి మొత్తం 326,48,000 రూపాయల ప్రయోజనం ఒనగురుతుంది. ఇది చాలా పెద్ద నిర్ణయం. లెట్ మీ కంప్లీట్, తర్వాత మీరు క్వశ్చన్స్ అడగవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఇన్ని లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని మున్సిపల్ మంత్రిగా నేను, మా సహచర మంత్రివర్యులు వారికి హృదయపూర్వకమైన అభినందనలు, ధన్యవాదాలు కూడా ప్రజల పక్షాన తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ నేను చెప్తా ఉన్నాను, ఇదివరకు ఎవరైనా కట్టి ఉంటే, ఆల్రెడీ 100% కట్టిన వాళ్ళు ఉంటే వారికి 50% రిలీఫ్ ఇస్తున్నాం. కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఏదైతే ఇంటి పన్ను ఉంటుందో అందులో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, అక్కడ ఇట్ విల్ బి అడ్జస్టెడ్ దేర్. Thank you.